పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్. బేహద్ పిల్లలు, బేహద్ తండ్రి ద్వారా సుప్రీం టీచర్గా భావిస్తూ, ఏదైతే విద్యను గురువు ద్వారా, సుప్రీం గురువు ద్వారా నేర్చుకుంటూ ఉన్నారో దానిపైన పూర్తి నిశ్చయబుద్ధి అనేది ఉండాలి. మరియు బాపు ప్రేమలో ఇమిడిపోవాలి. బాపు యొక్క శ్రీమతానుసారంగా తమ మన్ బుద్ధిని బాపుకు సమర్పణ చెయ్యాలి. అనగా బేహద్ బాపు బేహద్ సద్గురువు కనుక మన్ బుద్ధిని గురువుకి అర్పణ చెయ్యాలి. దీనిపైన అటెన్షన్ కూడా ఉండాలి. దీన్ని చూసి బేహద్ బాపు ఖుషి అవుతారు. మనసు నెంబర్ వారీగా ఉంటుంది. బాపు యొక్క శ్రీమతానుసారంగా నడవటం, మన్ బుద్ధిని నిలపటం కూడా నెంబర్ వారీగా ఉంటుంది. ఇక్కడ విద్యార్థులు అనగానే గురువు దగ్గర నెంబర్ వారీగానే ఉంటారు. కొంతమంది పిల్లలు కష్టాన్ని కూడా ప్రేమలకి మార్చేసుకుంటూ ఉంటారు. ప్రేమ ముందు కష్టం పెద్ద గొప్పది కాదు. ఇలా మార్చుకుంటూ ముందుకు వెళ్తూ ముందు ముందు నెంబర్స్ని తీసుకుంటారు. కొందరైతే పూర్తిగా లవ్లీన స్టేజ్లో ప్రేమలోనే ఊగిపోతూ ఉంటారు. వారికైతే కష్టమనే మాటే తెలియదు, ఉండదు కూడా. కానీ ఇప్పుడు నడుస్తున్న సమయం పరివర్తనాత్మకమైనది. ఇది మీకు అనుభవం అవుతున్నా కాకపోతున్నా, మీ చుట్టూ నలువైపులా కలిగే మార్పులు మీతో పాటు కూడా చాలా స్పీడ్గా ఉన్నాయి. ఈ మార్పులకు వల్లే మీరు మీపైన అటెన్షన్ పెట్టుకున్నా మన్ బుద్ధి ఒక్కోసారి అటు ఇటు వెళ్ళిపోతుంది. అనగా మన్ బుద్ధిలో అనేక రకాల ఆలోచనలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అప్పుడు పిల్లలకి కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు బాపు ఒకే ఒక మాట బేహద్ పిల్లలకి చెప్తున్నారు. మీ లోపల వచ్చే ఆలోచనలను బాపుకు అంకితం చెయ్యండి. బాపు ప్రేమలో మునిగిపోండి అని. బాపు ప్రతి ఒక్క బిడ్డను ఖుషీగా చూడాలనుకుంటున్నారు. లౌకికంలో కూడా చూడండి, కష్ట సమయం అనేది కొద్ది కాలమే ఉంటుంది. ఏ పరిస్థితులైనా ఎక్కువ కాలం ఉండవు. ఆ సమయంలో కొద్దిగా ధైర్యం వహిస్తే విజయం పొందుతారు. అందుకనే బేహద్దు పిల్లలకి బాపు చెప్తున్నారు, బాపు యొక్క ప్రేమలో ఇమిడిపోండి. బలహీన సంకల్పాలను చేయకండి.
స్వయం మిమ్మల్ని మీరు పవర్ఫుల్ ఆత్మగా అనుభవం చేసుకుంటూ ఉండండి. నేను చాలా శక్తిశాలి ఆత్మను అని అనుకుంటే ఖుషిగాను చాలా తేలిగ్గాను ఉండుటకు జరుగుతుంది. ఖుషిగాను తేలిగ్గాను ఉంటారు.